గోదావరి వరదతో భద్రాచలంలో హై టెన్షన్ నెలకొంది గంట గంటకు నీటి మట్టం పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది ప్రస్తుతం అరవై ఒక్క అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతోంది ముందస్తుగా భద్రాచలం బూర్గంపాడు మండలాల్లో ఆంక్షలు విధించారు భద్రాచలం బ్రిడ్జ్పై ఇవాళ సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప ఆదేశాలు జారీ చేశారు సాయంత్రం ఐదు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నారు వరద ముంపును దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ ని బంద్ చేస్తున్నారు ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అనుదీప్ కోరారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేస్తున్న అధికారులు ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ప్రస్తుతం భద్రాచలం నగరం ఏ విధమైన పరిస్థితిలో ఉందో టెన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజీవ్ గా మనం చూస్తున్నాం గోదావరి వరదతో భద్రాచలంలో హై టెన్షన్ నెలకొంది గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది అయితే ప్రస్తుతం అరవై ఒక్క అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతోంది ఇక ముందస్తుగా భద్రాచలం అలాగే బూర్గంపాడు మండలాల్లో ఆంక్షలు విధించారు భద్రాచలం బ్రిడ్జ్ పై ఇవాళ సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు సాయంత్రం ఐదు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు అయితే వరద ముంపును దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ ని బంద్ చేస్తున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అనుదీప్ కోరారు ప్రస్తుతం భద్రాచలంలో ఎటు చూసినా వరద ముంపు పొంచి ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేస్తున్నారు ఇప్పటికే అధికారులు అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు వరద గోదావరితో భద్రాచలంలో హై టెన్షన్ నెలకొన్న పరిస్థితులు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం గంట గంటకు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఎటు చూసిన కనుచూపు మేర నీరే కనిపిస్తున్న దృశ్యాలు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం భద్రాచలంలో అరవై అడుగుల వద్ద ప్రస్తుతం నీటి మట్టం అయితే కొనసాగుతోంది భద్రాచలం అలాగే బూర్గంపాడు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు ఇక సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా భద్రాచలం బ్రిడ్జ్ పై రాకపోకలు బంద్ చేశారు వరదల ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం నలభై ఎనిమిది గంటల పాటు బ్రిడ్జ్ పై రాకపోకలు ఇప్పటికే అధికారులు నిషేధించారు ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకున్నామని దయచేసి జిల్లా యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక డ్రోన్ విజువల్స్ మనకు టెన్టీవీ స్క్రీన్ మీద భద్రాచలంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాయి వరద గోదావరితో భద్రాచలంలో హైటెన్షన్ పరిస్థితులైతే నెలకొన్నాయి గంట గంటకు నీటి మట్టం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు ఇంకా భద్రాచలం ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు భద్రాచలం బుర్గంపాడలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా భద్రాచలం బ్రిడ్జ్పై వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు రాకపోకలు బంద్ చేశారు దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు రాకపోకలు నిలిపివేస్తూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ను మూసివేస్తున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు దయచేసి జిల్లా యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులకు సహకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే గంట గంటకు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా రక్షణ చర్యలు కూడా చేపట్టారు ఇప్పటికే భద్రాచలంలో అరవై ఒక్క అడుగుల వద్ద నీటి మట్టం అయితే కొనసాగుతోంది పరిస్థితి ఇంకా ఉధృతంగా మారే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు అధికారులు నిలిపివేస్తున్నారు దాదాపుగా నలభై గంటల పాటు బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా ప్రజలంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల రక్షణ అలాగే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ బ్రిడ్జ్పై రాకపోకలు పూర్తిగా నలభై ఎనిమిది గంటల పాటు నిషేధిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు అయితే గంట గంటకు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భద్రాచలంలో ఎటువంటి పరిస్థితుందో టెన్టీవీ ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో రాకపోకలు బంద్ అయ్యాయి రోడ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యాయి దీంతో పోలీసులు పహార కాస్తూ రోడ్లపైకి ఎవరూ రాకుండా చూస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు గోదావరి వరద ముప్పుతో భద్రాచలం పట్టణ లోతడు ప్రాంతాలు నీడ మునిగితే కేవలం భద్రాచలం పట్టణమే తెలంగాణలో ఉంది మిగిలినటువంటి పంచాయతీలు ఇతర ప్రాంతాలకు కూడా మొత్తం కూడా ఏపీలో ఉన్నాయి మనం చూడవచ్చు ప్రధానంగా చింతూరుకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మూడు రాష్ట్రాలను కలిపేటటువంటి రహదారి కావడంతో ఈ ఈ రహదారి కూడా నిన్న నుంచి పూర్తిగా జలదిగ్బంధనంలో కూరుకుపోయింది పోలీసులు సిఆర్పిఎఫ్ బెటాలియన్ ప్రత్యేకంగా గోదావరి కరకట్ట కావచ్చు రోడ్లకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడికి డైవర్షన్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడే ఉంటున్నారు వాహనాలను కూడా రానియడం లేదు ఎక్కువగా గోదావరి పొంగి పొల్లుతుండటంతో ప్రజలు కూడా సెల్ఫీలు తీసుకోవడానికి కూడా రోడ్ ఎక్కుతున్నారు గోదావరి వరదను చూసేందుకు కూడా పెద్దగా పెద్ద సంఖ్యలో రోడ్ ఎక్కి గోదావరి చూస్తున్న పరిస్థితి అయితే అసలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి వాహనాలను ఎటువైపు మళ్ళీస్తున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఎస్ఐ శివరామకృష్ణ ఉన్నారు అడిగి తెలుసుకుందాం చచ్చపడి జనరల్ గా ఈ రహదారికి మొత్తం కూడా మూడు రాష్ట్రాలను కలిపి ప్రధాన రహదారి దీన్ని రోడ్డును డైవర్షన్ చేస్తారు ఎలా ఉంది ట్రాఫిక్ సమస్య ఇప్పుడు హెవీ వెహికల్స్ అన్ని ఆఫ్ చేసినాం ఎవరికి ఎటువంటి ఆపద జరగకుండా మొత్తం ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అయినాయో అక్కడ అందరినీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించాం ఇప్పుడు ఏఎస్పి సార్ మరియు ఎస్పీ సారు కలెక్టర్ గారు అందరూ ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలంలో ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీస్ శాఖ తరఫున ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలందరినీ మేము కోరేది ఒకటి సెల్ఫీలు తీసుకోవడానికి బ్రిడ్జిల మీద నెక్స్ట్ ఎక్కడెక్కడ అయితే వాటర్ ఉందో అక్కడికి వెళ్ళకుండా మీరు ఇంట్లోనే ఉండి గోదావరి తగ్గేంత వరకు మాకు సహకరించాలని మా పోలీస్ శాఖ తరఫున మేము కోరుకోం చూడొచ్చి మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజలు ఆనందం కోసం వచ్చి సెల్ఫీలు తీసుకొని ప్రమాదాల బారిన పడవద్దని కూడా పోలీసులు విన్నవించుకుంటున్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి పైన ఉన్నతాధికారులు మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తక్షణమే స్పందించేందుకు స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ చూస్తే మూడు రాష్ట్రాల రహదారి జల దిగ్బంధనంలో కూరకపోవడంతో ఇక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ రాకుండా వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే భద్రాచలం జల దిగ్బంధనంలో కూరకపోయిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ విజయతో సైదులు టీవీ భద్రాచలం టెన్టీవీ స్క్రీన్ మీద భద్రాచలం సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు మనం చూస్తున్నాం గంట గంటకు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం నుంచి కూడా అక్కడ బ్రిడ్జ్ మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అధికారులు నలభై ఎనిమిది గంటల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లుగా ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ముందస్తుగా ప్రమాదాలు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వరద ఉధృతి తగ్గే వరకు కూడా నలభెనిమిది గంటల పాటు పై రాకపోకలు నిలిపివేస్తున్నామని ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పటికే కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లా యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం భద్రాచలంలో అరవై ఒక్క అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది భద్రాచలం బూర్గంపాడు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వారికి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఇక నలభై గంటల పాటు రాకపోకలు నిలిపివేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎవరు బయటకు రావద్దని వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని అధికారులు స్పష్టం చేశారు భద్రాచలంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా డ్రోన్ దృశ్యాల్లో మనం చూడొచ్చు ప్రస్తుతం అరవై ఒక్క అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతున్న నేపథ్యంలో వరద ఉధృతి కూడా గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దయచేసి ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వన్ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందని అధికారుల అధికారులకి ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు ఏదైతే ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా సాయంత్రం నుంచి కూడా అక్కడ బ్రిడ్జ్ని మూసివేస్తున్నట్టుగా దానిపై రాకపోకలు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధిస్తున్నట్లుగా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు ఇక భద్రాచలం బ్రిడ్జ్పై అయితే ఈ రోజు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల పాటు రాకపోకలు బంద్ కాబోతున్నాయి గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజల రక్షణ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టుగా దయచేసి అధికారులకు ప్రజలంతా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు వరద గోదావరితో భద్రాచలంలో హై టెన్షన్ నెలకొన్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా డ్రోన్ దృశ్యాలు మనం చూస్తున్నాం దాదాపుగా చాలా వరకు ఇల్లు మొత్తం వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎటు చూసినా కూడా వరద నీరే దర్శనమిస్తుంది నీటి మట్టం ప్రస్తుతం అరవై ఒక్క అడుగులకు చేరినట్టుగా తెలుస్తుంది ఇక గంట గంటకు కూడా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు ప్రస్తుతం పొలాలు కూడా పూర్తిగా నీటితో మునిగిపోయిన దృశ్యాలు ఎక్కడికక్కడ ఇల్లు కూడా నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం గోదావరి మహోగ్ర రూపానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు మనకు టెన్టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికైతే కొనసాగుతుంది నలభై గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు ఇప్పటికే అధికారులు తరలించారు అయితే విజువల్స్లో చూస్తున్న దాన్ని బట్టి పరిస్థితి భద్రాచలంలో ఏ విధంగా ఉందో గోదావరి ఎంత ఉగ్ర రూపం దాల్చిందో మనకు క్లియర్ గా తెలుస్తుంది భద్రాచలంలో గంట గంటకు కూడా గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు నలభై గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలుస్తుంది ఇక భద్రాచలంలో సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా బ్రిడ్జిపై గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్టుగా నలభై ఎనిమిది గంటల పాటు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు భద్రాచలం గోదావరికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంత స్థాయిలో భారీ వరద వచ్చినట్టు తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టులో డెబ్బై ఐదు అడుగులకు పైగా నీరు వచ్చినట్టు తెలుస్తుంది ఇక తొంభైలో డెబ్బై అడుగులకు నీరు చేరుకుంది డెబ్బై ఆరులో జూన్లో అరవై మూడు పాయింట్ తొమ్మిది అడుగులకు నీటి మట్టం చేరింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టులో అరవై మూడు పాయింట్ ఐదు అడుగుల నీటి మట్టం చేరుకుంది రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఆగస్టులో అరవై ఒక్క అడుగులకు చేరుకున్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం అరవై ఒక్క అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులంతా అలర్ట్ అయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు భద్రాచలంలో ప్రస్తుతం అయితే అరవై అడుగుల నీటి మట్టం ఉంది గంట గంటకు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు కూడా అధికారులు తీసుకున్నారు నలభై ఐదు గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆరు జిల్లాలోని నలభై రెండు కూడా హై అలర్ట్ కొనసాగుతోంది